పోలింగా సార్, మీరే ఇన్స్పిరేషన్ ఎప్పటి నుంచో. సో మిమ్మల్ని కలవటం కూడా ఫస్ట్ టైం. సో క్వశ్చన్స్ వెంటనే స్ట్రక్ అయిపోతున్నాయి, అలా మిమ్మల్ని చూడటంలోనే అయిపోతుంది. నేను అడుగుతాను, మన మన స్టూడియోస్కి సుహాస్ గారు వచ్చారు. హాయ్ సుహాస్ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారు? నేను బాగున్నాను. ఎన్ని మూవీ చేశారు మీరు? ఇప్పటికి 5 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిందా? ఆల్ ది బెస్ట్, అండ్ యూ రాక్ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనేమి చూడలేదు, ఐ ట్రై టు వాచ్ ది ఫిల్మ్స్. ష్యూర్, ఐ ట్రై టు వాచ్ ఫిల్మ్స్ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ. ఐల్ గెట్ ద మూవీస్ నేమ్ అండ్ వేర్ ఇట్స్ రిలీజ్. ఐల్ గెట్ యువర్ నెంబర్ దెన్ ఐల్ కాల్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, అయితే మరి మీరే హీరో చేశారు కదా, దెన్ వై యూ కేమ్ టు టేక్ ఇంటర్వ్యూ ఆఫ్ మీ? అసలు నేను హీరో అవ్వటానికి కారణమే మీరు సార్. అవు, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఉన్నారు కాబట్టి చెప్పినట్టు ఉంటుంది. సో వదిలేయండి, నాకు కూడా సిగ్గుగా ఉంది. నా ముందు ఆడియన్స్కి తెలుసు సార్, నా ముందు చెప్పొద్దండి. ఎస్ సార్, నాకు సిగ్గుగా ఉంది సార్. ఇప్పుడు వర్స్టైల్ రోల్స్ ఉన్న క్యారెక్టర్స్ మీ దగ్గరికి వస్తాయా, ఆర్ మీరు ఆ రోల్స్ యాక్ట్ చేసిన తర్వాత ఈ వర్స్టైల్గా మారుతాయా? ఫస్ట్ వెన్ యూ ఎంటర్ ఇన్ ద ఇండస్ట్రీ యూ డూ ఫ్యూ ఫిల్మ్స్, నో అవుట్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ యూ ఆర్. దే విల్ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ సచ్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ. ఓకే, దెన్ స్లోలీ ద డైరెక్టర్స్ అండ్ స్టోరీ టెల్లర్స్ విల్ కమ్ టు యూ అండ్ దే విల్ అప్రోచ్ యూ ఫర్ సచ్ స్టోరీస్. సో ఇట్ ఈస్ బోత్, వీఆర్ చూసింగ్ అండ్ దే ఆర్ ఆల్సో చూసింగ్. ఓకే, అండ్ ఆడియన్స్ ఆల్సో. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ దట్ కాన్షియస్లీ వీఆర్ డూయింగ్ దట్ డెసిషన్, వీఆర్ టేకింగ్ ద డెసిషన్, ఆటోమేటిక్ ఇట్ హ్యాపన్స్. జనరలీ ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్, ఇట్ ఇస్ ద లైఫ్ నీడెడ్ అ స్టోరీ లైక్ దిస్, పర్సన్ లైక్ దస్. సో ఇట్ ఈస్ చూసింగ్ దస్, ఓన్లీ వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ రైట్ ఫ్రీక్వెన్సీస్. దట్ రైట్ ఫ్రీక్వెన్సీ ఐ ఆల్సో డోంట్ నో దట్. జస్ట్ అండర్స్టాండింగ్ యువర్ ప్రొఫెషన్ అండ్ డూ ఇట్ సిన్సియర్లీ, రెస్పాన్సిబిలీ. ఐ డోంట్ నో సిన్సియారిటీ, బట్ డూ ఇట్ రెస్పాన్సిబిలీ. ద రెస్ట్ ఎవ్రీథింగ్ ద లైఫ్ విల్ టేక్ కేర్, ఐ థింక్. సో షార్ట్ ఫిల్మ్స్ టైంలో ఎలాగా అంటే పర్మిషన్స్ లేకుండా షూట్ చేయటం అట్లాంటివి ఏమన్నా చేశారా లేకపోతే? యా, అలా షూట్ చేసాం. నేను ఒక ఒక విజయ్ టీవీ కోసం ఒక ఒక యాక్చువల్లీ ఇట్ ఈస్ హ్యావ్ యూ సీన్ దిస్ ఆటోగ్రాఫ్ మూవీ తమిళ్లో, ఒక కోమహన్ అని ఒక క్యారెక్టర్ సింగర్ సింగర్ ఐ డిడ్ ఇస్ రియల్ లైఫ్ స్టోరీ యాజ్ అ 1 వీక్ లవ్ స్టోరీ. ఓకే ఓకే, దట్ వాజ్ టెలికాస్ట్ ఇన్ విజయ్ టీవీ. ఓకే, దట్ టైమ్ వి షార్ట్ ఇన్ రోడ్స్ అండ్ దెన్ దే విల్ కీప్ ద కెమెరా ఇన్ మా ఆమ్నీ వ్యాన్ అండ్ దెన్ ఓకే. సో ఐ వాజ్ స్టాండింగ్ ఇన్ అ బస్ స్టాండ్ లైక్ ఎ బ్లైండ్ మ్యాన్. సో దట్ టైమ్ వెన్ వీఆర్ స్టాండింగ్ ఇన్ రియల్ ద టైటిల్ పార్క్ దర్ ఇస్ ఉంట్ టైటిల్ పార్క్ ఇస్ దేర్ కంపెనీ ఐటీ కంపెనీస్ దట్ బస్ స్టాండ్. వన్ గర్ల్ డిన్ నో దట్ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్. సో దట్ గర్ల్ సడన్లీ కేమ్, సార్ ఇట్స్ అ ప్లాట్ఫామ్, ఆర్ యు ఆర్ గోయింగ్ టు ఫెల్ డౌన్ అని సార్. అండ్ ఐ సెడ్ మేడం దిస్ ఇస్ షూటింగ్, జస్ట్ సైలెంట్లీ యూ జస్ట్ గో మేడం. యా, వీ హ్యావ్ టు బికాస్ వీ డోంట్ హ్యావ్ మనీ టు గెట్ ద పర్మిషన్స్ అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సో వీ డెడ్ సో మెనీ షూట్స్ లైక్ దట్ అండ్ పీపుల్ డజంట్ నో ఆల్సో సార్. సో దట్ వాస్ ఆన్ ఫ్రీడమ్ దట్ అండ్ పీపుల్ డజంట్ నో యూ, యూ కెన్ షూట్ ఎనీవేర్. నౌ ఆల్సో ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో వీ షార్ట్ ఇన్ వెరీ బిజీ ఏరియా ఇన్ టీ నగర్, ఇట్స్ కాల్డ్ రంగనాథ్ స్ట్రీట్. సో వీ వెంట్ దేర్ అండ్ నో బడీ నోటీస్డ్ అస్. ఓకే, బికాస్ ఇట్ వాస్ ద గెట్ అప్. ఓకే, విత్ దర్ ఇస్ వన్ గర్ల్ ఇస్ యాక్టింగ్ యాజ్ మై డాటర్. ఓకే, వీ బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ ద స్ట్రీట్. సో ఆల్రెడీ కెమెరా వెంట్ అండ్ దెన్ హైడింగ్ దే, ఎవ్రీబడి వాస్ హైడింగ్ దే, దెన్ వీ జస్ట్ వాక్. నో బడీ డిడ్ ఎక్స్పెక్ట్ మీ దేర్. సో వీ ఎస్కేప్డ్, వీ డిడ్ 2-3 షాట్స్ దేర్. ఓ, ఫ్యాంటాస్టిక్ సార్. ఓన్లీ ఇఫ్ యూ అనౌన్స్ దట్ వీఆర్ కమింగ్ దేర్ అండ్ ఓన్లీ పీపుల్ విల్ గెట్ అన్ అటెన్షన్, దే విల్ కమ్ టు యూ. అదర్వైజ్ జనరల్ ఇఫ్ యూ గో సింప్లీ ఆర్ సైలెంట్లీ దే వోంట్ నోటీస్ యూ. దట్స్ బికాస్ ఎవ్రీబడి హ్యాస్ ద ఓన్ జాబ్, దే కేమ్ ఫర్ అ షాపింగ్, నో, సో దే వోంట్ నోటీస్. ఫ్యాంటాస్టిక్ సార్, ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎవరు. అండ్ సార్, అంటే ఇప్పుడు మీ బ్యాచ్ మీరు షార్ట్ ఫిల్మ్స్ ఒక డైరెక్టర్తో చేసి తర్వాత సినిమాల్లోకి వచ్చారు. సో మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ ఫీల్ అయ్యారు ఆల్ ఇండస్ట్రీస్ నుంచి. మేము కూడా మీ జర్నీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము. సో మీకు ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్, అంటే కార్తిక్ సుబ్బరాజ్ సార్కి మీకు అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ కానీ? నా స్టోరీ వదిలేయండి, మీరు చెప్పండి మీరు ఎలా వచ్చారు సార్? యూ డిడ్ 5 ఫిల్మ్స్ టిల్ యూ కేమ్, సో ఇట్స్ ఎంట్రీ ఫర్ బోత్ ఆఫ్ అస్. చెప్పండి,
why did you come to this industry? When you decided to become an actor? I just want to know. Degree చదువుతున్నప్పుడు skits చేసే ఉంది సార్. ఎప్పటి నుంచి మీకు ఐడియా దట్ యు వాంట్ టు బికమ్ ఆన్ యాక్టర్? డిగ్రీ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత సార్. అప్పుడేవా? అప్పుడే సార్. ఎందుకు? అప్పుడు థియేటర్ ప్లేస్ చేసే ఉంది సార్ ఓకే కాలేజ్. ఓకే. సో అక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది సార్. నో దర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్ విత్ యూ రైట్ అండ్ యూ ఆర్ డూయింగ్ యువర్ థియేటర్ ప్లే రైట్ వై యూ గాట్ దిస్? తెలీదు. ఓకే వచ్చాను అండ్ చిన్న చిన్న అంటే ఒక చాయ్ బిస్కెట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఐ లైక్ దిస్ నేమ్. Yeah, you told me that. I like this name, Chai Biscuit. So, Chai Biscuit. Chai Biscuit is not just name, it's an emotion. Yes, sir. అందులోనే ఫస్ట్ పిజ్జా సినిమా అప్పుడు ప్రమోషన్స్ ఆ టైంలో 2012లో చేశాం సార్. సో అందరికీ మా అందరికీ ఎప్పుడు వచ్చే కామన్ డిస్కషన్ మీ బ్యాచ్ సార్, మీరు అండ్ మీ బ్యాచ్. సో అలాగే ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని తర్వాత అలా వచ్చాం సార్. వాట్ యు లెర్న్ ఫర్ అన్ యాక్టర్ టు బికమ్ అన్ యాక్టర్ సార్? వాట్ యు లెర్న్ టు బికమ్ అన్ యాక్టర్? నేర్చుకుంటూనే ఉన్నాను సార్. ఓకే. వాచింగ్ ఫిల్మ్స్? వాచింగ్ ఫిల్మ్స్, మీలాంటి యాక్టర్స్ని చూడటం అండ్ రెగ్యులర్ ఆడియన్స్, రెగ్యులర్ అందరితో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వేసే జోక్స్ కానీ ఐబ్రెయిన్లో పెట్టుకుని కొన్ని అబ్జర్వ్ చేసి మనకి ఏమైనా తర్వాత ఏమైనా హెల్ప్ అవుతుందా, ఈ క్యారెక్టర్ నుంచి ఏమైనా హెల్ప్ అవుతుందా, ఓకే ఎక్కువ మందితో మాట్లాడి. యూ రీడ్ బుక్స్? కొంచెం. ఓకే. తర్వాతే స్టార్ట్ చేశాను సార్. నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ లేదు సార్, బట్ సినిమాలు చేసేసాను సార్. ఫ్రెండ్ రోల్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి చేశాను సార్. నా ఫస్ట్ సినిమా హీరో ఉన్నప్పుడు కూడా మా డైరెక్టర్కి చెప్పాను సార్, నేను హీరో అని చెప్పొద్దు, నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఉండి ఏమనుకుంటారో ఆడియన్స్ వీడు హీరోనా అనుకుంటారేమో అని నాకు ఇన్సెక్యూరిటీ వచ్చి అందరికి నేను ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నానని చెప్పండి అని అందరికీ చెప్పి చేశాను. వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాజేసు if you touch anybody's life, they are the hero, right? Correct. Now no, sir, correct. So now the story is telling on your perspective, maybe it's about you in that film. So we have to believe that we are the lead, then only we can carry the film, sir. So can't really mere cheppandi sir. And I was trying for cinema one day, I met Naza sir. Okay. He did one documentary about King Rajaraja Cholan and Rajendra Cholan. Okay. I went there. My salary was 2,000 rupees that time. Okay. So when he called me that he is going to make one film about Terukut. You know Terukut? No, sir. That I don't know how to say that. So Terukut, okay, I'll show you. Okay. Okay. So it's the play is about Terukut, that film is about Terukut. Okay. So he told me that when he was trying for cinema, he was a little shy to tell that I'm an actor. Okay. Because we also had the same thing, not to say actor. So one of his friends told, when you're trying for become an actor, why can't you say that I'm an actor? So he told me that, you tell your profession that you're an actor, right? And doctor is saying that he's a doctor. An engineer is saying he's an engineer. Your actor must say you're an actor. So he only taught me that. So I'm telling you this. Yes, yeah, you are an actor. If anybody asks if you did films as lead role, you say, I'm the hero in that film. And then only you get the confidence. When you get the confidence, then you can present yourself very comfortably and freely in the camera. It's not a sir. Advice, it's a suggestion, what I got from this. Sir, advice obviously ma kaval sir. అండ్ మీరు ఇనిషియల్ స్టేజెస్లో మీరు ఎప్పుడైనా దేనికైనా ఇన్సెక్యూరిటీ లాగా ఏమైనా ఫీల్ అయ్యారా? ఇప్పుడు వరకు ఉంది. సమ్ సీన్స్ ఐ డోంట్ గెట్ కాన్ఫిడెన్స్ టు పర్ఫార్మ్ బికాస్ యూ కాన్ అండర్స్టాండ్. ఐ బిలీవ్ దట్ యూ కాన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ త్రూ వర్డ్స్ ఫ్రమ్ ద డైరెక్టర్స్. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డీపర్ దెన్ ది వర్డ్స్. సో సమ్ సీన్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పర్ఫార్మ్. సమ్ టైమ్స్ ఐ ఆస్క్ ఫర్ బ్రేక్, సమ్ టైమ్స్ I tell, give me some time, I didn't understand. So I sit and talk to my director for hours and
before shoot also, not only on the set. Once I like the story, I keep meeting my director to understand the character. Okay. So Maharaja, I met him so many times. Just not to discuss about the story, just to be with the director, you understand something. Okay. Suppose you and me are friends and we staying in a room and we don't talk to each other, say about much words. But after 6 months, 1 year, you know what is my choice and how I behave, even though we don't speak to each other also. Oh, how it happens, yes. Just because by spending some time with her, by spending time together, right? Same way, when I spend time with my directors, that gives an understanding about the director, about this film. Because we both are meeting, because the purpose of our meeting is about that film. So whatever we discuss, it is about the film only. Okay. We may discuss about other films. We may discuss about chai biscuit also. We may discuss about biryani also. We may discuss with colors, anything. But spending time with the director, that gives some unsaid understandings about the film and the character. I believe in that, which I learned it from Mr. Sriram Raghavan when I was doing Merry Christmas. Okay. I spent 30 days with him, almost 30 days with him. Not every day we spend discuss about films. We always say, it doesn't mean we have to sit and discuss about film always or a scene. Sometimes the mind is empty, leave it. We always have a cigarette and black coffee. Most of the days are like that only. But when I went to shoot, I was so much comfortable. There are a lot of layers got free. So, I applied that in Maharaja also. Okay. That made me very comfort while doing the characters. Okay. Ippudu Maharaja movie lo meeru Lakshmi gurinchi cheptaru kada sir. Miss avutunnanu. Present ippudu ee moment lo meeru evarini miss avutunnaru sir? Myself. Yeah. There was a guy who was very innocent and who doesn't have any dreams and who doesn't even know what he is going to do in his life. When he was studying his first year of college, he don't know what is the second year syllabus also. Because when my friends were discussing about second year syllabus, I didn't even know. So I'm not good in the sports or studies or anything. I didn't talk to any girls also. I didn't have a girlfriend also while I was studying college. I don't talk to any. I was very shy. But still, he wanted to begin some in life, but he don't know how to become a big. Doesn't have big dreams also. He just wanted to come out of his poverty. That's all. That fellow was somewhere. He was very cute. I miss myself. You can miss. ఇప్పుడు క్యారెక్టర్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తారు కదా సార్, అంటే ఇప్పుడు క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది, అంటే ఈవినింగ్ ప్యాకప్ తర్వాత దాన్ని క్యారీ చేస్తారా లేకపోతే అక్కడ ఆపేస్తారా సార్? అక్కడే ఆపే. మేబీ ఇట్ ఈస్ దేర్ బట్ వీ డోంట్ నో దట్. ఓకే. వైల్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఆల్సో మై ఫ్రెండ్స్ యూస్ టు ఆస్క్ వై యూ లుక్ సో సెన్సిటివ్, సో ఎమోషనల్. Maybe because of the characters, maybe thinking about the character. What happens, you know, our conscious mind is on and then subconscious mind may be thinking about the characters, what we are doing or maybe what the role what we are going to play. Maybe that back end is always working about something. No. Okay. But consciously, I don't do that. Maybe it is there. I don't know that. And I don't want to know that also. Okay. I let it be. Okay. Meeku food meeda love చైల్డ్హుడ్ నుంచి ఉందా సార్ లేకపోతే ఎప్పుడు ప్లేస్ ఎప్పుడు ఉంటుంది? చిన్నప్పటి నుంచి. ఓకే. ఎవ్రీబడి ఇస్ లైక్ ఐ డోంట్ నో బట్ ఐ హ్యావ్ ఐ డోంట్ నో ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఐ డోంట్ నో వై దే ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఓకే. ఎవ్రీబడి లవ్ ఫుడ్ నో? ఎస్. దట్స్ వై దర్ ఆర్ సో మచ్ ఆఫ్ సో మెనీ రెస్టారెంట్స్ ఇన్ ఎవ్రీవేర్ రైట్, విచ్ మీన్స్ ఎవ్రీబడి లవ్ ఫుడ్, నాట్ ఓన్లీ మీ. వై ఆల్వేస్ పీపుల్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్? ఐ డోంట్ నో. You see, earlier days when I was kid, when I was my college days, school days, there is no much restaurants, no nothing. There are very few restaurants where there.
not so much of variety foods also not, it was not available. Now so much food, so many varieties of foods available, so many restaurants and different kinds of, even Pani Puri, there are different kinds of Pani Puris available. There was only one Pani Puri and we go there, that time just go there and asking, bhaiya aloo jada, thoda pyaaz bhi. Bas, we learn Hindi this much only to ask for Pani Puri. Yes sir. And ఇంకొకటి పోస్టర్ చూసినప్పటి నుంచి అండ్ ట్రైలర్లో కూడా అనురాగ్ కశ్యప్ గారు ఆయన నార్త్ సౌత్ ఇండియన్ ప్రాపర్ సౌత్ ఇండియన్ అంకుల్ లాగా ఉంటారు కదా. వి బోత్ సో ఇన్ వన్ ఇంటర్వ్యూ సంబడి ఆస్క్ మీ వి బోత్ లుక్ లైక్ బ్రదర్స్. ఎస్ సార్. నో ఇన్ దిస్ పోస్ట్ ఇట్ వాస్ లైక్ దట్. ఎస్ సార్. ఎస్ సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్ అది సినిమాలో చూడాలా ఏమన్నా రివ్యూ. ఎస్ ఐ కాన్ సే ఎనీథింగ్ సార్. దిస్ ఫిల్మ్ వైల్ యూ వాచ్ ద ఫిల్మ్ it will give you a lot of interaction with the cinema and then imaginations and then you keep guessing about the film. So we don't want to reveal anything. Okay. Just watch the film. Okay. And me the 50th film that sir idi planning lekunna nachu that my 50th film special ga undali ee subject alanti em ledhu kani is after I listen the story and then that we decided, okay, story is fantastic and I love his first film also. Okay. I heard about his first film and then I like Nithilan so much and then so we decided, okay, let this be the 50th film. And future lo eppudaina ante ma telugu directors chaala mandi mimmalni chaala love chestaru sir andaru and meeru telugu cinemallo kuda hero ga సార్ నాకు స్టోరీ వచ్చింది సార్ వింటున్నా ఐ కీప్ లిసనింగ్ ది స్టోరీ సార్ ఓకే వింటున్నాను కరెక్ట్ కరెక్ట్ సార్ వింటున్నాను సార్ కానీ ఇంకా నాకేమి పర్ఫెక్ట్గా రాలేదు ఓకే ఏమైనా వస్తే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు గెట్ గుడ్ స్టోరీస్ వేర్ ఎవర్ యూ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ తెలుగు ఐఎమ్ లిసనింగ్ ఇన్ మలయాళం ఆల్సో కన్నడ ఆల్సో హిందీ ఆల్సో స్టోరీ హ్యాస్ టు అట్రాక్టివ్ రైట్ ఎస్ ఎస్ సార్ ఉప్పిన తెలుగు ముందు చిరు సార్తో ఒకటి చేశారు అండ్ ఇది ఫుల్ లెంత్ విలన్గా చేశారు కదా సార్ ఉప్పన పుచ్చిబాబు కోసం చేశాను పుచ్చిబాబు సుకుమార్ సార్ని చెప్పారు నా అస్టెండ్ మీరు ఒకసారి వినండి అని చెప్పారు అండ్ బుచ్చి వచ్చింది బుచ్చికు కూడా ఒక తమిళ తెలుగు హీ ఆల్సో కేమ్ ఐ సమ్ యాంగ్రీ దెన్ హీ సపోజ్ నా రెట్ మీ ఇన్ తమిళ్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు బట్ ఐ కాన్ట్ స్పీక్ ఫ్లూయెంట్ సార్ ఐ టోల్డ్ బుచ్చి బుచ్చి మీ తెలుగులో చెప్పు ఏమైనా డౌట్ వస్తే నేను అడుగుతాను వాళ్ళని అడుగుతానని ద వే హీ నేరేట్ ద స్క్రిప్ట్ ఐ లవ్ హిస్ ప్యాషన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ డయలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఐ సెడ్ ఓకే ఓన్లీ ఫర్ బుచ్చి బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్ అండ్ లవ్ and the way he wrote the script. Okay. Otherwise, why should I play as a heroine father? Sir, adhe sir, maaku andariki oka question entante meeru hero ga chestu heroine father ga cheyali anukunnappudu aa decision etla ante okay anipistunda? Yes, because of Bucci, that's all. Okay. I don't know Bucci before that. Okay. But when you see somebody is very talented and when you can understand that, when you can see that that fire on his eyes and the way he returned the story and dialogues, no? Everything is awesome. And while doing the film also, he made me to listen all the songs. Okay. His music sense is very nice. He is very good. The execution, everything. I loved it when I was working with him. I saw him recently also. Okay. He will be, Bucci will be very big in his life. Markables. He will be very big in the industry. He'll make great films. He understood the cinema very well. That's what I believe. కొంతమంది యాక్టర్స్ అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇందాక బిఫోర్ మన ఇంటర్వ్యూ ముందు అడిగినప్పుడు కానీ ఏదన్నా లెర్న్ అని చెప్పాను అందరికీ లెర్న్ 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 అని మీకు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ అప్పుడు మీరు మూవీస్ చేసేటప్పుడు ఆ టైంలో ఏదైతే చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి స్టిల్ అది కరెక్ట్గానే మేనేజ్ అవుతుంది సార్ ఇంకా అంతే కష్టపడతారా సార్
ఇది కష్టం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ నాట్ ఇది కష్టం కాదు. నాకు కావాలి, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ ఐ వాంట్ టు బీ ఇన్ ఇండస్ట్రీ. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ మీన్స్ ఐ షుడ్ లర్న్, రైట్? ఐ ఎమ్ నాట్ డూయింగ్ జస్టిఫికేషన్ టు మై వర్క్. ఐ డోంట్ నో నౌ ఆల్సో ఐమ్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బికాస్ బీయింగ్ అన్ యాక్టర్ ఐ డిపెండ్ ఆన్ మై డైరెక్టర్ ఓన్లీ. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, ట్రైంగ్ టు పెర్ఫార్మ్ as much as I can with responsibility. This is not easy to attract so many people. So I'm trying to do this with so much of responsibility. So I'm learning from everybody, from the child to whoever on whatever films it may be. Loved it? Yeah. I just wanted to know how they did it and what happened. What was in his mind to write the scene or to perform the scene? I just try to understand. I keep doing it. Now, whenever I understand something, I get so much excitement in my mind. And then sometimes if I like it, no, I keep watching it to each and everything, maybe a scene or a film. That makes me feel happy. Okay. Somewhere it tells me that, okay, okay, Babu, you can survive. You can survive. Okay, very good. So I to appreciate myself also, which I don't know how to say it. And I'm doing such things. I believe that my art form is saying, okay, okay, my child, okay, keep go, keep go. It's, I believe it's saying like that to me. Thank you, sir. Thank you so much, sir. Ante Suhas. Sir. Or meer emaina cheppandi. How you approach a scene or a film? What makes you to choose a script? నేనైతే కామన్ ఆడియన్ లాగే ఇంతకుముందు నేను మూవీస్ ఎట్లా చూసి ఏ సినిమాలు నాకు ఇష్టం అన్నట్టుంది పర్టికులర్గా ఏం లేకుండా చెప్తున్నప్పుడు నేను ఎగ్జైట్ అయితే అట్లా చేస్తాను సార్. యూ డోంట్ డిస్కస్ విత్ ఎనీబడి? డైరెక్టర్తో డిస్కస్ మాట్లాడుతున్నావా? నాకు నచ్చితే ఇంకా డైరెక్టర్. అండ్ ఇప్పుడు నేను మూవీస్ చేసిన మొత్తం నా షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు నేను ఎవరైతే డైరెక్టర్స్ వర్క్ చేశానో వాళ్ళతో ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను. So you have very good rapport, so you have understanding. Yes, sir. So when you read a scene, you just read a scene and go to the set, or you ask your doubts, or you try to improvise in the scenes? So ippudu daaka unnadaithe vallu writing raastunappudu nunchi scene naaku cheptaru ee scene okati raastunnamu ani discussions avuthayi sir. So adi etla avutundi enti ani director tho assistant directors tho discuss chesi so etla elthe best. Meeku dialogue write? You write dialogues? No, sir. You don't write? No, sir. Why? నో సార్ ట్రై చేయండి, ట్రై చేయండి, ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. మీరు ట్రై చేయండి. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ దెన్ యూ కెన్ ఆల్సో సీ డిస్కస్ విత్ దెమ్. దట్ విల్ హెల్ప్ యూ లాట్. ఇట్ డజన్ నీడ్ టు బి రైట్ ఆల్వేస్ సార్. ఓకే, బట్ యూ ట్రై చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్, బికాస్ యూ కాన్ టెల్ టు ఎనీ బిగ్ డైరెక్టర్స్, రైట్? ఎస్ సార్. బట్ యూ కెన్ టెల్ టు యువర్ ఫ్రెండ్స్, రైట్? ఎస్ సార్. దే ఆర్ ద డైరెక్టర్స్, రైట్? ఎస్ సార్. సో యూ కెన్ ఆల్సో వర్క్ విత్ దెమ్ అండ్ దట్ విల్ హెల్ప్ యూ లాట్. అండ్ మీరు ఇప్పుడు యాక్టర్గా అంటే ఇప్పుడు క్యారెక్టర్ చెప్పినప్పుడు యాక్టర్ వర్క్ ఇన్వాల్వ్ అవుతారు ఆర్ క్రియేటివ్ స్పేస్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతారు? ఎవ్రీథింగ్ ఈస్ డైరెక్టర్ ఓన్లీ. ఓకే, వెదర్ యూ వాట్ ఎవర్ ఇఫ్ ఇట్ ఇస్ గుడ్, ఇఫ్ యూ సీ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ డైరెక్టర్ చాయిస్ ఓన్లీ. సో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై మైండ్ ఐ షేర్ ఇట్ ఇన్ ద డైరెక్టర్. చాయిస్ ఇస్ దే టేక్ ద డిసిషన్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద బర్డన్ బికాస్ ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ ద ఇట్స్ ఫిల్మ్ బై సింబడి. దిస్ ఇస్ ఫిల్మ్ బై మిథలన్. ఐ మే గివ్ హిమ్ సమ్ సజెషన్స్. It may be very good for the film also, but it is not mine. Even though it comes from me also, it's not mine. I believe that this is my director because of the story, because of the director, because of that locations, it coming from mine. It's okay. Before he tell the story, I don't have the suggestions. So only because of story only it comes, right? So it is my director's choice only. So I just tell them initially, please let me say whatever comes in my mind. Okay. Whether you want it, you use it, or you want to put it to dustbin, you do anything. But when you say no, you just give me explanation. When you say yes also, give me some explanations if I have some doubts. Make it like a cooperative work. So suppose you are a director, you are telling me a scene and I have some suggestions and you are not allowing me to say anything on the scene, means I have that thing in my mind, right? I want to let it out. You just say, okay, Vijay, this is, does it will not work,
because story goes like this, so this we can't use it in our film. Say that's also enough. But let me say whatever comes in my mind. I just ask for that. Okay. ఇప్పుడు మీరు ఇంత హెక్టిక్ గా అంటే ఇన్ని మూవీస్ చేసుకుంటూ వచ్చారు కదా సార్, అంటే ఎట్ టైం థ్యాంక్ యూ సార్. టూ షిఫ్ట్స్ చేసిన డేస్ కూడా ఉంటాయి. బట్ టూ షిఫ్ట్ నాట్ ఫర్ ద టూ ఫిల్మ్స్. ఓకే. దట్ ఫిల్మ్ ఓన్లీ. సపోజ్ మేబీ మార్నింగ్ 9 to నెక్స్ట్ డే 6. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ. అండ్ ఇంత హెక్టిక్ దాంట్లో మీరు ఫ్యామిలీ టైం ఎలా మేనేజ్ చేస్తారు సార్? ఐ హావ్ టూ కిడ్స్, మై కిడ్స్ ఆర్ గ్రోన్, బట్ ఐ బిలీవ్ దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై కిడ్స్. ఐ హావ్ టు టెల్ దెమ్ వాట్ ఐ డిడ్, వాట్ ఐఎమ్ డూయింగ్, వేర్ ఐ మేడ్ మిస్టేక్స్ అండ్ హౌ ఐ అప్రోచ్డ్. ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్ అండ్ వాట్ ఎక్స్పీరియన్స్ ఐ గెయిన్. యూ డోంట్ నీడ్ టు సే ఎవ్రీ డే, రైట్? బట్ సమ్ డేస్ యూ గెట్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద సీన్ ఆర్ ఫ్రమ్ ద కోయాక్టర్ ఫ్రమ్ ద సెట్ సంథింగ్ యూ సీ, రైట్? ఐ వాంట్ టు టెల్ ఎవ్రీథింగ్ టు మై కిడ్స్ అండ్ మై వైఫ్. వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఐ సిట్ విత్ దెమ్, ఐ టెల్ దెమ్ వాట్ ఐ డిడ్ ఇన్ దట్ సీన్ అండ్ హౌ ఐ అప్రోచ్ ఎవ్రీథింగ్ ఐ టెల్ దెమ్. ఐ షేర్ విత్ దెమ్. అంటే అంత టైం మీకు ఉంటుంది? ఉంటుంది ఉంటుంది. ఐ హ్యావ్ టు డూ దాట్ బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్, సో ఐ కెన్ ఓన్లీ షేర్ మై ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మై వర్క్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ స్విగ్గీ డెలివరీ బాయ్, ఐ టెల్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ మెకానిక్, ఐ టెల్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్. సో అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ వర్క్ ఐ డూ, వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఐ గెట్ ఫ్రమ్ మై వర్క్, ఐ షేర్ విత్ మై కిడ్స్ అండ్ మై వైఫ్. జస్ట్ టు నో దెమ్ హౌ దిస్ బ్రెయిన్ ఇస్ వర్కింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్, ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు టెల్ దెమ్. దే షుడ్ నో. అండ్ ఐ డోంట్ థింక్ సో బికాస్ ఐఎమ్ గ్రోన్, బికాస్ ఐఎమ్ ఎల్డర్ దెన్ మై కిడ్స్ డజన్ మీన్ మై బ్రెయిన్ ఇస్ ఆర్ మై వే ఆఫ్ అప్రోచ్ ఇస్ రైట్ ఆర్ బెటర్ దెన్ దెన్. ఇట్స్ నాట్ లైక్ అప్రోచింగ్ యువర్ వర్క్ ఇస్ సమ్ ఓన్ పర్స్పెక్టివ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్ ఆల్సో యూ కెన్ షేర్ విత్ మీ, ఐ టెల్ దమ్, రైట్? సో ఐ కీప్ ఇట్ ఓపెన్. ఇట్ ఇస్ నాట్ లైక్ ఐఎమ్ టీచింగ్ దమ్ సంథింగ్, ఇట్స్ లైక్ ఆల్వేస్ ఐఎమ్ డిస్కసింగ్ అండ్ షేరింగ్ విత్ దమ్ సంథింగ్. ఇట్స్ లైక్ దట్ ఓన్లీ. మహారాజ్ kids? One kid, sir. Very good. The son or daughter? Son, sir. Oh, how old is he? 5 months, sir. Recently. Oh, very good. Congrats, congrats. Thank very good, very good. My wife also big fan, sir. Say hi to sister. Yes. Hi, ma. Hi. Lalita, sir. Hi, Lalita. Message. And congrats, ma. Message వచ్చింది సార్. యాక్చువల్గా నేను మీకు కలుస్తున్నా అని చెప్పకుండా తను మీకు ఇష్టమని చెప్పి రవ్వ లడ్డూస్ చేసి తను పంపించింది సార్. పంపించారా? యస్ సార్. అండ్ సే హాయ్ టు మై ఫేవరెట్ యాక్టర్ పర్సనలీ ఫ్రమ్ మీ. థ్యాంక్స్. యూ హ్యావ్ దట్ లడ్డూ విత్ యూ? యస్ సార్. యూ గివ్ మీ వైల్ ఐ గో. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్, అంటే మిమ్మల్ని చూస్తూ ఇన్స్పైర్ అయ్యి చూస్తూ. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Sethupathi. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.